నేను సార్ గారు యూట్యూబ్ లో చూశాను. సార్ గారు యూట్యూబ్ లో చూసి నేను నాకు ఆర్థిక సమస్యలు, నిద్ర లేనితనం ఎక్కువగా ఉంది. నేను చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాను. రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. సార్ గారిని తిరుపతిలో కలిశాను. కలిశాక సార్ గారు నా పేరు కరెక్షన్ చేశారు. కొన్ని యంత్రాలు ఇచ్చారు. యంత్రం కుబేర యంత్రం, గుర్రపు నాడ ఇచ్చారు. ఇప్పుడు అది వాటిని వల్ల చేసుకున్నందు వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చక్కగా నిద్ర పడుతుంది. నాకు ఆర్థిక ఇబ్బందులు అన్ని తీరిపోయాయి. గురువు గారికి పాదాభివందనాలు. ఓం నమ శివాయ్, శ్రీ మాత్రే నమః. మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, మీరు ఎంత సంపాదించినా డబ్బు మీరు నిలవ ఉండటం లేదు అనే బాధపడేవారు, అలాగే వ్యాపార అభివృద్ధి కావాలనుకునేవారు, ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడేవారు, ఈ చిన్న క్రియలు చేసి చూడండి. దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో ఆశ్చర్యపోతారు. మీరు చేయవలసింది ఏమిటి అనంటే, సూర్యోదయానికి ముందుగా ఒక బుధవారం రోజు ప్రారంభించండి. సూర్యోదయానికి ముందుగానే గుప్పుడు పెసలు తీసుకుని పక్షులకు వేసే ప్రయత్నం చేయండి. ఇలా అక్కడి నుంచి కొన్ని రోజుల పాటు, 21 రోజులు 40 రోజులు మన ఓపిక కొలది, అవకాశం కొలది, ప్రతిరోజు ఒక బుధవారం ప్రారంభించి ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే గుప్పుడు పెసలు తీసుకువెళ్ళి పక్షులకు వేయండి. అది ఏ పక్షులైనప్పటికీ కూడా ఇలా గనక మీరు వేయటం వల్ల మీకు బుధగ్రహం యొక్క అనుగ్రహం కలిగి వ్యాపార అభివృద్ధి, అలాగే ఆర్థిక అభివృద్ధి, మీరు సంపాదించిన ధనం వృధా ఖర్చులు కాకుండా మనకి అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడేవారు, తరచూ ఎప్పుడూ కష్టాలే, ఆర్థికంగా ఎప్పుడూ అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు, నల్ల చీమలకి పంచదారని ప్రతిరోజు వేసే అవకాశం ఉంటే గనక కొంచెం గుప్పుడు పంచదారని ప్రతిరోజు వేయండి. అది మీరు ఒక శనివారం ప్రారంభించండి. అక్కడి నుంచి ప్రతిరోజు కొన్ని రోజుల పాటు మీరు వేసినట్లయితే మీకు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. మీరు చేసే ప్రయత్నంలో మీకు విజయం వరిస్తుంది. వ్యాపార అభివృద్ధి చెందుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. మరి ఎప్పుడూ అప్పుల బాధలతో ఉన్నవారు ఈ చిన్న రెమెడీ చేయండి. ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి చెంది డబ్బులు మీకు అవసరాలకు ఉపయోగపడేట్టుగా ఉండాలి అంటే గుప్పుడు పెసలు తీసుకుని సూర్యోదయానికి ముందుగానే పక్షులకు వేయండి. ముఖ్యంగా విష్ణుమూర్తి అవతారంలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు, ఆ వెంకటేశ్వరుడు, ఆ ఏడు కొండల వాడిని ఆరాధన చెయ్యాలి. ప్రతి యుగమందు కూడా ఒక అవతారం మనకు ఉంటూనే ఉంది. మరి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారం కాబట్టి మనం వెంకటేశ్వరుణ్ణి ఆరాధన చేయటం, శనివారం శనివారం కనీసం ఆయన దర్శనం చేసుకోవటం మర్చిపోవద్దు. మితిమీరిన కష్టాలు, మితిమీరిన అప్పులతో ఉన్నవారు వెంకటేశ్వర స్వామి ఆలయముకు శనివారం వెళ్ళి అడుగు ప్రదక్షిణ చేయండి. అడుగు ప్రదక్షిణ అంటే అడుగులో అడుగు వేసుకుంటూ 1 లేక 3 లేక 5 అంటే ఆ గుడి యొక్క ప్రాంగణాన్ని బట్టి, పెద్దదా చిన్నదా అనే పరిస్థితిని బట్టి 1 చేసినా 5 చేసినా 3 చేసినా మీ మనసు అనే పుష్పాన్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించి అడుగు ప్రదక్షిణ చేయండి. 11 గులాబీ పూలు వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. ఈ చిన్న క్రియలు, ఈ 3 గనక ఎవరైతే నమ్మకంతో ఆచరిస్తారో వారికి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి, అప్పుల బాధ నుంచి బయటపడతారు. దీనితో పాటుగా మీరు సంపాదించిన ధనం నిల్వ చేసుకోగలుగుతారు, మీ అవసరాలకు ఉపయోగపడే విధంగా మారుతుంది. మరి నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి. దాని ఫలితం ఏమిటనేది మీకే తెలుస్తుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.